ना पेर रवींदर रेड्डी नारसिंगी विलेज रंगारेड्डी डिस्ट्रिक्ट नी गेदल डैरी फाम नलभ संवर मेटना व्यापार गेदल डैरी फाम ना ना तन ऐवरेज एन ना पद लीटर पूटक इच्छे रोजुक 18 लीटर्स वर के ऐवरेज इतना ना दर गेद नीन कच्छ जिले बन्नी ना बनासकाटा डिस्ट्रिक्ट नुंडी तीसुकोस्तुंटानु ना तन्न मात्रं गेदल 100% ग्यारंटी गा इस्तानु नेनु मा गेद संवत्सरं पोडुगु गेद पालिस्तदि ओक 1 मंथ 2 मंथ्स खाली उंटदि मा तन्न गेद क्रास गाडडानिकि 2 मंथ्स नुंडी 3 मंथ्स लो बिलो क्रास अयितदि मल्ली 1 मंथ 2 मंथ्स खाली उंट तर्वात मल्ली पाडी रेडी उंटदि मा कच्छ जिल्ला गेदकु अदि ओक प्रत्येकंगा उन्नदि ओक ఈన 2 నెలల 3 నెలల లోపల క్రాస్ అవుతది మళ్ళీ పాడి కూడా 6 నెలల వరకు మళ్ళీ పాడి పొడుగునే ఇస్తుంటది ఈ ముర్రా బన్నీ జాతిలు ఏందంటే కొమ్ము కొద్ది లావుగా వస్తది హర్యానా గేదకు బన్నీ గేదకు ఆ తేడా అదే ఉంటది హర్యానాలోనేమో పంజాబ్ గేద ఒకే రకంగా ఉంటది హర్యానా గేద ఒకటే ఉంటది మళ్ళీ యూపీ గేద ఒకటే రకంగా ఉంటది బీఆర్ గేద ఒకటే రకంగా ఉంటది హర్యానా రకం అందరూ హర్యానా హర్యానా అంటారు హర్యానా గేద మంచి మంచి రైతులు గుర్తుపట్టేది ఎక్కడంటే హర్యానా గేద మేడ సన్నగా ఉండి వెడల్పుగా ఉంటది గేద అన్నీ గేద అండి ఇది నా దగ్గర ఇప్పుడు 18 లీటర్స్ ఇస్తున్నది ఇది దూడనిచ్చి ఒక 15 డేస్ అవుతున్నది ఇది యావరేజ్ గా పూటకు 10 లీటర్ వరకు ఇస్తది ఇది ఇప్పుడు గేద మేము బన్నీకెళ్ళి తీసుకొచ్చు కచ్ జిల్లాకెళ్ళి తీసుకొచ్చాం సార్ ఇది 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 మీరు పాడి గేద ఎప్పుడైనా సరే బాగా బలంగా ఉండే గేదని ఎప్పుడు కొనొద్దు రైతులు ఇప్పుడు ఈ గంగడోలు అంటే చూడండి ఇట్లా సన్నగా ఉండాలి గంగడోలు పాడి గేదకు ఉండే లక్షణాలు ఇదండి గంగడోలు ఒక్కొక్క దానికి ఇంతలా ఉంటది అలాంటిది ఉండదు ఇది గంగడోలు సన్నగా ఉండాలి సన్నగా ఉండి ఈ నరాలు తేలి ఉండాలి గేదకు పొదుగు నరాలు ఈ పొదుగు మీద నరాలు తేలి ఉంటే గేద మన 99% సక్సెస్ అవుతదంటని మనం తెలుసుకోవచ్చు పూట పూటకు దాని పొదుగు బాగా టైట్గా అవుతుంటది ఈ పొదుగు అనేది బాగా టైట్ అవుతుంటది పూట పూటకు ఏ టైం ఎట్లట్ల టైం అవుతుంటే అట్లా టైం పూట పూటకు అట్లనే అవుతుంటది ఎప్పుడైనా సరే బలమున్న బాగా బలమున్న గేదను కొనొద్దండి ఎందుకంటే దానికి కొవ్వు వచ్చేస్తది సార్ బాగా అది ఎక్కువ పొడుగుండే తీసుకోవద్దు సార్ ఎప్పుడైనా సరే తోక పొడుగున్నది తీసుకోవద్దు మొకాల మీద ఉన్న తోకనే తీసుకోవాలి దీనికి 1,50,000 ఇది ఒక 18 లీటర్స్ వరకు ఇస్తదండి ఇప్పుడు ఇది ముర్రా జాతి ఏనండి ఇది బన్నీ కూడా ముర్రా జాతియే హర్యానా గేదకు ముర్రా జాతి గేదకు ఇది బన్నీ గేద కొమ్ములు లాగుంటది హర్యానా గేద కొమ్ములు సన్నగా ఉంటది పూటకు 5 కేజీలు 5 కేజీలు మేత 5 కేజీలు దానా దేనికైనా మేము దేనికైనా అంతే పెడతాం సార్ ఇక్కడ మేమైతే వేరే వాళ్ళు చెప్పలేము మేము మేము పాడిచ్చే గేదకైనా అంతే పాలిచ్చే గేదకైనా అంతే ఇది హర్యానా గేద అండి హర్యానాకు గుజరాత్ గేదకి కొమ్ము తేడా ఉంటుందండి ఇది హర్యానాకి వెళ్ళి తీసుకొని ఇసార్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి వచ్చింది ఇది ఇప్పుడు ఇది రోజుకు 15 లీటర్లు ఇప్పుడు ఇస్తున్నది అండి ఇది దీని కాస్ట్ వచ్చి 135,000 ఇది అప్లికేషన్ అండి ఇది ఇప్పుడు రెండో ఈత ఇది ఇది పూటకు 8 లీటర్లు పూట 7 లీటర్ పాలిస్తుంది దీని రేట్ వచ్చి 1,35,000 అండి ఇది ఇది హర్యానా గేదె వచ్చి దీని కొమ్ము సన్నగా ఉంటుందండి హెవీ బాడీ ఉంటుంది దీని మెడ హర్యానా గేద మెడ సన్నగా ఉంటుందండి ఇలా ఇది ఈ గెటక సైజు ఇది పొలం తిరిగిన గేద కాదు సార్ ఇది ఒకే దగ్గర రైతు దగ్గర ఇంటి దగ్గర మేసిన గేద ఉన్నది అందుకే దీని గెటక కొద్దిగా పెద్దగా ఉన్నది పొలం తిరిగే దానికి ఒక రౌండ్గా ఉంటుంది ఈ గంగడోలు అనేది చిన్న సైజు ఉండాలి ఎప్పుడైనా సరే చిన్న సైజు ఆ గేదకు చూశారు కదా చిన్న సైజు ఉంటేనే మీకు 100% పాలు గంగడోలు ఎప్పుడైనా పెద్దగా ఉన్నదనుకో మీకు 99% ఫెయిల్ వెళ్తుంది గేద ఇది ఎన్ని ఈతలు అంటే మనం ఎంత మంచి సుఖంగా చూస్తే అన్ని ఈతలు 20 ఈతల వరకు దీని గ్యారంటీ ఉంటుంది సార్ గేదకు మేపే వాళ్ళ చేతిలో ఉంటుంది దాన మేము రోజుకు 10 కేజీలు ఇస్తామండి 10 కేజీలు దాన 10 కేజీలు ఎండు మేత ఇది హర్యానా గేద పాడి రైతులు చూసుకునే ఫస్ట్ ఒక ఏంటంటే చర్మం ఒకటి మెత్తగా ఉండాలి ఈ రొమ్ములు ఒకటి దూరం దూరం ఉండేది తీసుకోవాలి రొమ్ములు ఈ రొమ్ములలో గ్యాప్ ఉండేది కొద్ది దూరం దూరం పాలు తీయడానికి వీలుగా బాగుంటుంది రొమ్ములు ఇట్లా గ్యాప్ ఉండాలి కొద్దిగా దూరం దూరం ఉండాలి అవి ఒకటి మరి ఇంకోటి అంటే పొలం దింపేవాళ్ళంటే ఈ గెటకలు చిన్న ఉండేది తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇది పొలం తిరిగిన గేద ఉంటుంది ఇది మీకు మీరు రైతులు తీసుకునేటప్పుడు మాత్రం ఏం చేయాలంటే గేదకు మనం ఎంత దాణా పెడతాం మెయింటెనెన్స్ అవుతుందా లేదా అది ఆలోచించి గేదెలు తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఏజ్ ఒక 6 ఇయర్స్ ఉంటుందండి ఇది ఇది ఇంకొక 10 నుండి 12 ఈతలు పనికిస్తుంది ఇది దీని హర్యానా గేద కొమ్ము సన్నగా ఉంటుంది ఇది
దీని శరీరం కూడా కొద్ది మెత్తగా ఉంటుంది అన్నిటికన్నా కొద్ది దీని శరీరం మెత్తగా ఉంటుంది దీని కొమ్ములు వచ్చి రౌండ్ ఉంటదండి హర్యానా గేదకు వచ్చి రౌండ్ ఉంటది హర్యానా గేద అన్నప్పుడు పొడువు ఎక్కుండి మెడ సన్నగా ఉంటది శరీరం వెనకల భాగం కూడా వెడల్పుగా ఉంటది పిల్లొంపు ఉంటది మేము పిల్లొంపు అంటాము ఈ నడ్డి అనేది వంపు ఉంటది ఇలా ఇలా వంపు ఉంటది ఈ నడ్డి అనేది వంపు ఉండాలస అట్లాసండి గేద 100% సక్సెస్ అవుతది ఈ నడ్డి ఈ ముడ్డి అనేది వంపు ఉండాలి ఇలా ఇదానుకున్న చూడండి ఇలా ఇట్లా ఉంటే గేద పాలిస్తదంట నమ్మకం ఇప్పుడు ఇది పూటకు 6 లీటర్లు విండుతున్నదండి ఇది వచ్చి జర్నీలో వచ్చేది కదా ఇప్పుడు ఆ పూటకు 6 లీటర్లు తీస్తున్నది ఇప్పుడు ఇది దీనిది 1,40,000 అండి దీనిది బాగుంది ఇది హర్యానా గేద అండి ముర్రా జాతి గేద ఇది ఇది పూటకు ఒక 6 లీటర్ పాలు వింటుందండి ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటది ఇది దీని పొదుగొచ్చి చూడండి ఎంత టైం గాంగన ఎంత పవర్ చూపిస్తున్నది గట్టిగా ఎంత గట్టి పడ్డదో చూడండి అలాంటి గేదలు చూసి మీరు కొనుక్కుంటే ఇది ఫస్ట్ నుండి సెకండ్ లాక్టేషన్ ఉంటది ఇది ఇప్పుడు పూటకు 6 లీటర్ విండుతుంది దీని రేట్ వచ్చి 1,40,000 అండి ఇది ముర్రా జాతి ఇది ఇది హర్యానా గేద దీనికి ఇప్పుడు పళ్ళు 6 పళ్ళు ఉన్నదండి దీని చూడండి దీని కొమ్ము ఎంత సన్నగా ఉన్నది ఇది హర్యానా గేద అండి మనం అప్పుడు గుర్తు పట్టుకొచ్చి ఇది హర్యానాదంట దీని ఏజ్ వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటదండి దీనిది ఇది కూడా హర్యానాదే అండి తొలి ఇతది ఇదండి ఇది దీని ఏజ్ వచ్చి 3.5 సంవత్సరాలు ఉంటదండి ఇది ఫస్ట్ టైం దూడనిచ్చేది ఇది దీనికి పూటకు 5 లీటర్ పాలు విండుతున్నది ఇప్పుడు దీని రేట్ వచ్చి 1,40,000 అండి ఈతలు మన తన ఎంత సుఖంగా పెడితే అన్ని ఈతలు ఇంత సార్ 20 ఈతల వరకు గేదె ఇంత చూడండి ఇది కూడా హర్యానా గేదె అండి ఇది ఒకటికి 4 ఈతలు ఈయన ఉంటుంది దీనికి వచ్చి పూటకి 7 లీటర్ పాలు ఉన్నది దీని ఏజ్ వచ్చి 7 ఇయర్స్ ఉంటుంది దీనికి ఈ పాడికి పూటకి 7 లీటర్లు 7 నుండి 7.5 లీటర్ పాలు తీస్తున్నది దీనిది రేట్ వచ్చి 1,25,000 గేదె వచ్చి 1,15,000 అండి దీని పాలు వచ్చి 10 లీటర్లు ఉన్నాయి ఇది రెండు మూడో లాక్టేషన్ ఉంటుంది ఇది మూడో ఈత ఉంటుంది దీని ఏజ్ వచ్చి 6 ఇయర్స్ ఉంటుందండి ఇది కూడా హర్యానా గేదె అండి దీని తన పూటకు 8 లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు దీని రేట్ వచ్చి 1,30,000 అండి దీనిది ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది ఇది మూడో ఈత ఉంటుంది దీని రొమ్ములు కూడా చూడండి ఎంత దూరం దూరంగా ఉన్నాయి హర్యానాదండి గేదె దీని నాలుగో లాక్టేషన్ నా ఫోర్త్ ఈత నాలుగో ఈత ఇన్ ఉంటుంది దీని పూటక 5 లీటర్ పాలు వింటురు దీనికి దీని రేట్ వచ్చి 1,15,000 అండి దీనిది ఇది కూడా హర్యానాదండి ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది దీనికి పూటక 6 లీటర్ పాలు పెడుతుంది దీనిది వచ్చి 1,25,000 అండి దీనిది రేటు ఇప్పుడు పూటక 6 లీటర్ ఉన్నది ఉన్నది దీని దగ్గర మా గేదెలు మొత్తం హర్యానా గుజరాత్ గేదెలు ఉన్నాయి మా దగ్గర పూటకు 6 లీటర్ నుండి 8 లీటర్లకు ఇచ్చే గేదెలు ఉన్నాయి మా దగ్గర 1,25,000 నుండి 1,70,000 దాకా మా తన గేదెలు ఉంటుంది ఎప్పుడన్నా రైతులు డైరీ ఫామ్ వేయాలనుకుంటారు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే డైరీ ఫామ్ వేయండి లేకుంటే వద్దు ఎందుకంటే రిస్క్ పని లేబర్ ప్రాబ్లం చాలా ఉన్నది సొంతగా డైరీ ఫామ్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే డైరీ ఫామ్ వేయాలంటే నేను చెప్తాను ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తా డైరీ ఫామ్ కూడా మెయింటెనెన్స్ చేస్తాను ఎందుకంటే లేబర్ ప్రాబ్లం చాలా దీంట్లో ఎందుకంటే దానికి సొంతంగా కష్టపడ్డోడే డైరీ వేయాలి వల్ల సొంతంగా కష్టపడ్డోడి దీంట్లో ఎక్స్పీరియన్స్ లేనిది డైరీ ఫామ్ వేస్తే లాస్ అవుతాడు ఈ జాఫ్రీబాద్ ఇది గేదె ఈ తొలితది ఇది దీని కాస్ట్ వచ్చి 2 లాక్స్ అండి ఇది దీని బాడీ కూడా హెవీ సైజ్ ఇది బాగా రైతులు చాలా బాగా మేపారు సార్ దీన్ని దీని ఏజ్ వచ్చి ఇప్పుడు 3 ఇయర్స్ ఉన్నదండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది దీని గంగడు పాలు ఇచ్చే గేదెకి ఇలా ఉంటుంది చూడండి చిన్నగా సన్నగా ఉంటుంది ఎప్పుడైనా గంగడోలు అనేది సన్నగా ఉండేది ప్రతి రైతు చూడాలే మెయిన్ ఇది సార్ గంగడోలు సన్నగా ఉండాలి అలాంటిది మళ్ళీ ఈ నరాలు అనేది ఇట్లా తేలి ఉండాలి ఈ పాల నరాలు అంటాం మేము ఎక్కువ మట్టుకైతే ఈ ఈ నరాలతో గేదెకు తేలి ఉండాలండి ఎప్పుడైనా పొదుగు మీద పొదు అక్కడ నుండి గంగడోలు నాడక నుండి పొదుగుల వరకు తేలి ఉండాలి నరాలు రైతులు కొనేటప్పుడు ఈ వెనకాల షేప్ ఇట్లా వెడల్పుగా ఉండేది ఇట్లా వంపు ఉండేది కొనాలి ఎప్పుడైనా చూసేది ఇది మెయిన్ గేదె మీకు అట్రాక్షన్ కనపడుతుంది ఇది ఇది వెడల్పుగా ఉంటే ఇట్లా వంపు ఉంటే మళ్ళీ మెడ సన్నగా ఉండాలి ఆ గేదె మీకు క్వాలిటీ బాగుంటుంది అట్రాక్షన్ కూడా ఉంటుంది గేదె పాడికి కూడా బాగుంటుంది అంటే నమ్మకం మాకు ఇది ఇప్పుడు ఫస్ట్ ఈత అండి ఇది తొలి ఈత ఇది ఇది ఇప్పుడు ఒక పూటకు 7 నుండి 8 లీటర్ వరకు పాలిస్తుంది అండి ఇది పూటకు ఒక రోజుకి బట్టి 15 లీటర్లు యావరేజ్కి ఇస్తుంది ఈ తొలిత ఒక 3 ఇయర్స్ ఉంటుంది ఇది అంతే దీనిది 2 లక్షలు అండి దీని రేట్ వచ్చి 2 లక్షలు
చాపరి బాదిలో కూడా 20 ఈతల వరకు గేదెలు ఉన్నాయి సార్. 20 ఈతలు ఈనేవాడిది. దీని యాక్చువల్ అయితే మేమైతే గుజరాత్లో టోపల్ అంటారు ఉండదు దీన్ని. టోపల్ అంటారు కానీ ఇది జాపరి బాది గేద ఇది. ఇది గుజరాత్ గేద అండి. ఇది 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 మేము బన్నీ కచ్ జిల్లా నుండి ఇది బనాస్కాటా డిస్ట్రిక్ట్ నుండి తీసుకొచ్చాము. ఇది ఇది నయ్యడిది అంటే మన ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి తీసుకొచ్చామండి ఇది గేద. ఈ నయ్య బనాస్కాటా డిస్ట్రిక్ట్లో ఇది గేద. ఈ గేద వచ్చి రోజుకి 20 లీటర్ ఇస్తుంది. ఇది రెండో లాక్టేషన్ రెండో ఈతది. దీని ఏజ్ వచ్చి ఇప్పుడు 4.5 ఇయర్స్ అండి. ఇప్పుడు ఈయన ఒక 10 రోజులు అవుతున్నది. ఇప్పటికి పూటకి 7 లీటర్ పాలు ఇస్తుంది. దీన్ని కెపాసిటీ వచ్చి 20 లీటర్ వరకు పాలు పిండుతుంది రోజుకు. దీన్ని చూడండి, దీని తోక చూడండి. తోక కూడా ఎంత సన్నగా ఉంటుంది మోకాళ్ళ మీద తోక. ఇది రెండో లాక్టేషన్ చూడండి సార్. మీ గంగడోలు ఎంత చిన్నగా ఉన్నది, ఎంత సైజ్ చిన్నగా, చర్మము శరీరం కూడా చాలా మెత్తగా, రొమ్ములు కూడా చిన్నగా, సైజు కూడా దూరం. ఇప్పుడు పూటకు వచ్చి 7.5 నుండి 8 లీటర్ పాలు తీసింది. 20 లీటర్స్ పర్ డే దీని కెపాసిటీ అండి దీన్ని. ఇది రెండో లాక్టేషన్. ఇది దీని రేట్ వచ్చి 1,60,000 అండి ఇప్పటికే. ఇది దీని రేట్ కాస్ట్ అయితే ఇది 20 లీటర్ వాళ్ళకి పాలు ఇస్తుంది. ఇది 20 లీటర్ వరకు ఇస్తుంది. ఇది కూడా బనాస్కాటా డిస్ట్రిక్ట్ నుండి తెచ్చామండి. మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది బనాస్కాటా డిస్ట్రిక్ట్. దీని దీని కాస్ట్ వచ్చి 1,40,000 అండి. దీనికి పాలు వచ్చి ఇప్పుడు పూటకు 6 లీటర్లు ఇస్తుంది. ఇది దూడనిచ్చి 6 రోజులు అవుతుంది అండి దీన్ని. దీని ఏజ్ వచ్చి 6 ఇయర్స్ ఉంటుంది. ఇది రోజుకి ఒక 15 లీటర్ వాళ్ళకి పాలు ఇవ్వగలుగుతుంది. దీని స్కిన్ వచ్చి చూడండి ఎంత షైనింగ్ ఉంటుంది, ఎంత బాగుంటుంది చూడండి. పాలు తీయడానికి కూడా బాగా తేలికగా ఉంటాయి దీన్ని. ఇది బనాస్కాటా డిస్ట్రిక్ట్ గేదండి. ఇది పూటకు 8 లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఇది మేము గుజరాత్ నుండి తీసుకొస్తాం. దీని షైనింగ్ ఉన్నదంటే చల్లటి వేప చెట్ల గాలిలోకి మేపుతారండి. అక్కడ గేదెలు కానీ దూడలు కానీ అక్కడ మెయింటెనెన్స్ చేసేది ఆడవాళ్ళు అండి. వాళ్ళు చేసినంత కష్టం మంది మన సైడ్ వాళ్ళు చేయలేరు. గుజరాత్లో చేసేది మొత్తం ఆడవాళ్ళు. వాళ్ళు బాగా కష్టపడతారు. వాళ్ళకి ఫలితం కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళి మేత తెచ్చి గేదెలు మేపాలంటే వాళ్ళ తర్వాతనే వేరే వాళ్ళు. దీని రేట్ వచ్చి 1,40,000 అండి. ఇది పూటకు 7.5 నుండి 8 లీటర్ పాలు వేసేది. మూడో ఈత ఇది. మూడు ఈతలు ఈనింది. నేను పాడి రైతులకు ముఖ్య గమనిక చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా పాడి రైతుల గురించి చెప్పేది ఫస్ట్ మీరు హర్యానా ఓని, గుజరాత్ ఓని, మరి ఏంది పంజాబ్ వెళ్ళని, మీరు గేదెలు పర్చేజ్ చేయడానికి పోతే మీరు కొన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో లారీలో వెనకాల వస్తే బాగుంటుందంట నా మనవి. ఎందుకంటే మీరు లేబర్ కప్ప చెప్పి వచ్చారనుకో, 10 దూడలు ఉంటే 6 దూడలు చెప్పుకొని వస్తాడు. వాడు పాలాశకు మొత్తం పాలు తీసి దూడలను సరిగ్గా చూడక వాడు లేబర్ని పెడితే అదే పని. ఏ మనం అందుకే ఎవరు అయినా గేదెలు కొనడానికి పోతే సొంతంగా కొని సొంతంగా పని చేసి సొంతంగా పని చేస్తూ వాటిని చూస్తూ వస్తే చాలా బాగుంటుందంట నా మనవి. హర్యానాకి వెళ్ళి 1 లారీ 9 గేదెలు వస్తాయండి. బలవంతంగా వేస్తారు, కొందరు 10 గేదెలు వేస్తారు. యాక్చువల్గా అయితే 9 గేదెలే. మీ 9 గేదెలకు కనీసము ఖర్చు 1,50,000 వస్తుందండి. అక్కడ నుండి ఇక్కడ వరకు హైదరాబాద్ రావాలంటే 1,50,000 వస్తుంది 9 గేదెలకు. లేబర్ ఎక్స్పెండిచర్ కానీ లారీ ఎక్స్పెండిచర్ కానీ దానా మేత ఖర్చు కలిసి 150,000 వరకు వస్తుంది.